ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన ఘటన విశాఖ జిల్లాలోని సబ్బవరం పాత రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి క్లోజ్ టీమ్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక సిఐ ఎస్వివిఎస్ చంద్రశేఖర్ మీడియాకు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న తన సొంత ఇంట్లో ఉన్న ఒడిశల సన్యాసమ్మ భర్త దేవరాజు గత 20 సంవత్సరాల క్రిందట మృతి చెందారు. వీరి కుమారుడు కుమార్తె కాక దత్తత తీసుకున్న మరొక కుమారుడు ఉన్నాడు. వీరందరికీ వివాహమై వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అప్పటి నుండి సన్యాసమ్మ ఒక్కతే తన సొంత ఇంట్లో జీవనం సాగిస్తుంది. బుధవారం సాయంత్రం ఆ భవనంలో పక్క గదిలో ఉంటున్న ఒక వ్యక్తి సన్యాసమ్మ విగత జీవిగా మంచం మీద పడి ఉండటం చూసి కుమారుడైన పడిశల అప్పలరాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం అప్పలరాజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే సన్యాసమ్మ ఇంట్లో గల 2 బీరువాలు తెరిచి ఉండటాన్ని చూసి పోలీసులు డబ్బు కోసమే సన్యాసమ్మను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇవిడికి 70 ఇయర్స్ ఉంటాయి. ఆమె ఆమె ఒంటరిగా ఉంటూ ఉంటుంది ఇంట్లో. ఆమెకి కొన్ని షాపులు అలాగే కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంట్ల మీద షాపుల మీద వచ్చిన అద్దులతో ఆమె ఉంటూ ఉంటారు. ఎప్పుడప్పుడప్పుడు వాళ్ళ కొడుకు కూతురు అది వస్తూ ఉంటారు. వాళ్ళ పెద్ద కొడుకు ఏమో అంటే అతని స్టెప్సన్ను పెంచుకున్న కొడుకు, అతను సాయినగర్లో ఉంటూ ఉంటారు. వీళ్ళెప్పుడు ఏమో బయట అవుట్ ఆఫ్ స్టేషన్ అండి, సపోరం బయట ఉంటారు. వైజాగ్లో ఒకరు బయట ఉంటారు కూతురు. ఇలా ఉంటే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో కొంత వాళ్ళ బ్రదర్తో స్టెప్సన్తో కొంత డిస్ప్యూట్స్ ఉన్నట్టు, అవి ఎప్పుడో లాంగ్ బ్యాక్ అవి క్లియర్ అయిపోయినట్టు. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ టైంలో కొన్ని ల్యాండ్స్ వాళ్ళ మేనమామ గారికి అమ్మినట్టు, వాళ్ళ మేనమామ గారికి మరియు ఫిర్యాదు ఇచ్చిన చిన్న కొడుకులకి కూడా ప్రస్తుత వివాదం నడుస్తున్నట్టు. ఈలోగా ఆయన ఎప్పుడు మాట్లాడింది పెద్దన్న ఏమో స్టెప్స్ అన్నాను, ఆయన నిన్న వాళ్ళ మదర్కి ఫోన్ చేసినట్టు వాళ్ళ మదర్ ఈవినింగ్ ఫోన్ చేశారు ఫిర్యాదు. ఏమని మీ అన్నయ్య ఫోన్ చేశారు, మీ మామయ్యకి మీ అదే మీ చిన్న పిల్లలకి గొడవ ఉంది కదా, ఆ గొడవ సాల్వ్ చేస్తాను, నువ్వు మీ అక్క కూడా నెక్స్ట్ సండే రండి అని చెప్పేసి ఆమె ఫోన్ చేయడం జరిగిందండి వీళ్ళకి వాళ్ళ కొడుకు. అదే ఎప్పుడు చేయింది చేశారంటే ఈయన ఊరుకుని ఈవినింగ్ ఈయనకి 7:15కి వాళ్ళ మదర్ ఉంటున్న ఇంట్లోనే అద్దుకుంటున్న శ్రీను అన్న టైలర్ ఫోన్ చేసి మీ అమ్మగారు అంటే ఫోన్ చేశారు, ఈయన లిఫ్ట్ చేయలేదు బిజీగా ఉండే. తర్వాత వీళ్ళ మేనల్లుడు వాళ్ళు కొద్దిసేపు పోయిన తర్వాత ఫోన్ చేస్తే తీస్తే ఫోన్ ఏం తీస్తే మీ మదర్ మెడకి చుట్టూ చీరతో బిగించబడి చనిపోయింది ఆవిడ అని చెప్పేసి వాళ్ళ మేనల్కి ఫోన్ చేసి చెప్తే ఆయన ఫ్యామిలీతో సహా వచ్చి చూసుకున్నారు. ఆయన కూడా అప్పుడు వచ్చి చూసేసరికి ఇంట్లో మంచంపై ఆమె మెడకి చీరతో స్ట్రాంగులేషన్ చేయబడి చనిపోయి పడున్నారు. కొంచెం బ్లీడింగ్ అది ఉంది. దాంతో వీళ్ళకి వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము 302 IPC మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. కేసు నెంబర్ FIR నెంబర్ 182/2021. అందులో ఇంక్వెస్ట్ అది చేస్తున్నాము, దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తులో ఏదైనా విషయాలు మనకు తెలిస్తే తర్వాత మీకు తెలియజేస్తాం. న్యూస్ టీమ్ ని డాగ్ స్క్వాడ్ ని అన్నిటి రప్పించామండి. వాళ్ళు కొన్ని కొన్ని గ్రూప్స్ సేకరించడం జరిగింది. వాటితో వాటి సహాయంతో మేము